ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోకి లైక్లు ఇవ్వండి. తిరుమలలో చూడదగ్గ ప్రదేశం పాపన వినాశనం షాపింగ్. ఇక్కడ చాలా కొట్లు ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. టిఫిన్, టీ ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. రోడ్డు పొడుగున బోల్డ్ షాపులు ఉంటాయి. ఇక్కడ ఇక్కడికి రావడానికి తిరుమల నుంచి నెంబర్ ఆఫ్ బస్సులు పాప వినాశనానికి ఉంటాయి. పెద్దవాళ్ళకి 45 రూపాయలు, పిల్లలకి 40 రూపాయలు టికెట్ ఉంటుంది. మొత్తం 4 ప్లేసులు 4 గుళ్ళు చూపిస్తారు. ప్రకాశంగా పాపనాశనం, ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, ఇంకో గుడి ఒకటి, మొత్తం 4 గుళ్ళు ఉంటాయి చూపిస్తారు. ఈ వాటర్లో టిఫిన్లు టీ బాగుంటాయి. ఇక్కడ మీరు వెళ్ళే కొద్ది షాపింగ్స్ కొట్లు ఉంటాయి రోడ్డు అంబట. ఫారెస్ట్ అడవి ఇది. ఇళ్ళగొల్లుగు చెట్లు, చాలా చెట్లు, పార్కు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చూసే గొల్లుగా చూడాలనిపిస్తుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పొల్యూషన్ లేని గాలి, మొత్తం గ్రానైట్తో నీట్గా చేశారు. కూర్చోవడానికి కూడా బాగుంటుంది. ఎక్కడ చూసినా మీకు పెద్ద పెద్ద చెట్లు, చల్లని వాతావరణంగా ఉంటుంది. ఈ 4 టెంపుల్స్లో ముందుగానే పాప వినాశనం దగ్గర తీసుకెళ్లి దిగబెడతారు. మళ్ళీ టికెట్ తీసుకుంటే పని ఉండదు. అది చూసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు బస్సు ఫ్రీగా ఎక్కచ్చు అదే టికెట్ మీద. అలాగే ఒకటే అయిన తర్వాత ఒకటే తీసుకుని వస్తారు వాళ్ళే. బస్సులకు మాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు. నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి. పాప వినాశనం గార్డెన్ ఇది. చెట్లు భలే ఉంటాయి, అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ. కొంచెం ముందుకు వెళ్తే మీకు బ్యారేజ్ ఉంటుంది. ఇదే బ్యారేజ్ మీకు కనిపిస్తున్నది. వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. చెప్పు, పాప వినాశనం ముందుకెళ్ళే కొలది. ఇక్కడ ఫోటోలు కావస్తే ఫోటోలు దింపుతారు. అన్నిటి మీద మాత్రం ఇక్కడే రేట్ ఎక్కువ, 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఇక్కడ స్నానాలు చేయొచ్చు మీరు. పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది, అందరూ స్నానాలు చేస్తారు. ఇక్కడ గుడి కూడా ఉంటుంది, ఇక్కడ పూజలు చేస్తారు. పూజలు మన రచనలో ఏది కావాలని చేస్తారు. ప్రశాంతమైన వాతావరణం. పూజారి వాళ్ళు పూజకు కావాల్సిన వాటర్ కిందకి దిగి తీసుకొచ్చి పాప వినాశం నుంచి పూజలు చేస్తారు.
కిందకి ఇంకా చాలా మెట్లు ఉంటాయి, కానీ అందరినీ వెళ్ళిన వారు కిందకి. మీరు వాటర్ పడుతున్నది చూడవచ్చు క్లియర్గా. నేను స్నానం చేశాను అక్కడ. నీళ్ళు మాత్రం ఎప్పుడు వస్తూ ఉంటాయి, పైనుంచి పడతా ఉంటాయి నీళ్ళు. ఇదే గుడి, ఇక్కడ పూజారులు ఉంటారు. స్నానం చేసి వెళ్ళిన తర్వాత పూజలు చేస్తారు, మనం దండం పెట్టుకుని రావచ్చు. ఇదే మీరు చూస్తున్నది వాటర్ పడేది, పైనుంచి వాటర్ పడతా ఉంటుంది మెయిన్. ఇదే చూస్తున్నారు కదా వీడియోలో, కింద కనిపిస్తున్న రాతి దాంట్లోంచి వాటర్ వస్తాయి చూడండి క్లియర్గా. ఫ్రెష్ వాటర్ వస్తుంది. తప్పకుండా చూడగలరు వచ్చి.